ఒక 40 మంది కాంగ్రెస్ నాయకులు ఒక బస్సు వేసుకొని బయలుదేరిరు. చూస్తున్నారు మీరు టీవీలలో పేపర్లలో 40 మంది. నాకైతే ఆ 40 మందిని జానారెడ్డి సాబుని చూస్తే అదేదో వెనకడుకు ఒకళ్ళు చెప్తుండే, చిన్నప్పుడు పెద్దవాళ్ళు కథ చెప్తుండే, అలీబాబా తర్వాత ఏంది వినబడతలేదు, అలీబాబా 40 దొంగల నాకు గాలే గుర్తొస్తారు, జానాబాబా 40 దొంగలు. ఒక్కలకన్నా సిగ్గున్నదా బస్సులు ఉన్నోళ్ళకి నాకు తెలియక అడుగుతా. ఒకసారి చూడుండ్రి, రేపు పేపర్లా ఫోటో వేస్తారు చూడుని ఆ 40 మందిది. అందరి మీద కేసులున్నాయి. ఒక ఆయన ఓటుకు నోట్లు దొరికిపోయినా, ఒక ఆయన ఓటుకు నోట్లు వంచుకుంటా దొరికిపోయిన చిల్లర దొంగ ఒకడు, ఇంకొక ఆయన గిక్కడనే పక్కనే ఉన్న కోదాడల ఎలక్షన్ల సందర్భంగా 3 కోట్ల రూపాయలతో కార్ల దొరికిపోయినోడు ఇంకొక ఆయన. చెప్పుకుంటూ పోతే అక్కడ చాలామంది ఉన్నారు. ఇంకా కొంతమంది వల్ల సిబిఐ కేసుల్లో అధికారులు జైలుకోయిన పరిస్థితి, ఇంకా సిబిఐ కోర్టు చుట్టూ తిరుగుతున్న వాళ్ళు కొంతమంది, ఒకరు ఇద్దరు కాదు, ఆ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కరు కూడా మినహాయింపు లేదు. అందరికందరూ ఏదో ఒక కేసులో ఉన్న వాళ్ళే తప్ప ఏ ఒక్కరు కూడా సచ్చీలు లేరు. అధికార అహంకారానికి లేక ముఠాన్ని తయారు చేసుకుని ఊత పదాలతోటి ప్రచారం చేసుకుని ప్రజలకు ఆలోచన కలగకుండా చేయటం లేక కొన్ని విషయాలు భ్రమింపజేసే విషయాలు చెప్పటం, ఆ విధంగా ప్రభుత్వాలను నిలుపుకోవటం, తిరిగి ప్రభుత్వాలకు రావటం అనేటువంటి యొక్క అలవాటు నేర్చుకున్నటువంటి పడికట్టు పదాలు వాడేటువంటి ఈ నాయకులకు ఈ ప్రజలు గుణపాఠం చెప్తారని చెప్పి నేను తెలియజేస్తూ అటువంటి విషయాలను నిన్ననే మాట్లాడినా. ఇతను యాత్ర గురించి, చైతన్యం గురించి ఇందుకు మాట్లాడిన కేటీఆర్ మాటల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజలు అడుగడుగున అట్టుడికిపోతున్నారు. ఇతని యొక్క శైలి, ఇతని యొక్క పద్ధతిని చూసి తగినటువంటి సమయంలో బుద్ధి చెప్పాలని చెప్పి ఉరుతలుగుతున్నటువంటి కొన్ని 100ల మంది నాకు ఫోన్లు చేసినారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.